చప్పట్లతో మరి పాటను పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందరు నా వెనుక చెప్పండి పాట. వందనము మీరందరూ చెప్తారా? వందనము అంతా చెప్పండి. నీకే వందనము. ఇంకొకసారి ఉత్సాహంగా చెబుదా. వందనము ఉండేది. అక్కడ లాస్ట్ లో ఒక పాట అన్నాడు యేసుప్రభు, మీరు నా నీతిని రాజ్యాన్ని వెతకాల. అక్కడ చాలా మంది క్రైస్తవులు ఇరుక్కుంటాను. ఏంటది? సింపుల్ గా చెప్తాను. నిన్నవారం చెప్పాను, మీరు నిన్నవారం సిరీస్ లో వినండి. వినండి పిల్లరా, నీతి అంటే ఏంటి? నీతి అంటే ఎందుకంటే ఇది అర్థం కానిది సాధారణ మీకు. సి, నీతి అంటే నువ్వు యేసు క్రీస్తు రక్షుడుగా అంగీకరించిన రోజు నీ పాత జీవితము రోత జీవితము తీసేసి నీకు కొత్త జీవితం యేసుప్రభు ఇచ్చాడు. నీలో ఉండేది నూతన సృష్టి. ఇప్పుడు నీలో కొత్త ఆత్మ ఉండేది, నీలో ఉండేది పాపాత్మ కాదు. ఇప్పుడు దేవునికి పుట్టినవాడివి. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని నీతిని వెతికావంటే యేసు ప్రభు ద్వారా దేవుడు ఇచ్చే నీతిని నువ్వు స్వీకరించావు. అర్థమైందా? అది నువ్వు ఎప్పుడు బ్రదర్ నాకు ఇంత డబ్బు ఎట్లొస్తుందంటారు, మా తాత చూస్తే చాలా బీదోడంట, మా డాడీ కూడా అట్లా వాడే, నాకు ఏడొస్తుంది, నేను అంతే కదా. నో, ఈరోజు నుంచి నువ్వు ఏ రోజు యేసుక్రీస్తు రక్షణకు అంగీకరించావో నువ్వు దేవుని బిడ్డవి, ఆయనది సమస్తము నువ్వు వారసుడివి. అది నీతి అంటే. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి చాలా ముఖ్యమైనది, ఇది చాలామందికి అర్థమైంది, ముఖ్యంగా ఏల్ చర్చిలో వాళ్ళు. రాజ్యం నిన్న వారం చెప్పా. రాజ్యం అంటే అర్థమేంటి? రాజ్యం అంటే అర్థమేంటి? సి, రెండు పదాలు రాయబడ్డ డిక్షనరీలో, రెండు అర్థాలు, సారీ, రాజ్యం అనే, అమ్మ సిస్టర్ వినాలా, రాజ్యం అనే పదానికి రెండు అర్థాలు రాయబడ్డాయి. ఇక్కడే క్రైస్తవులు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకే చాలామంది చీర్లు ఖాళీగా ఉన్నాయి ఈరోజు. నానా వింటానోవా? బాబు బంగారు వింటానో కదా, సింధు పక్కనుండే పాప వింటానారా మీరు? చాలా ఇంపార్టెంట్ పదం ఇది. సి, రెండు అర్థాలు డిక్షనరీలో ఉండేటివి ఏంటంటే, ఒకటి రాజ్యము అనగా భూభాగము అని రాయబడింది, ఫస్ట్ అర్థం అది. రెండవది రాజ్యం అనగా పరిపాలన, పరిపాలించేవాడు, వ్యక్తి పరిపాలన అనేది డిక్షనరీ అర్థాలు. క్రైస్తవులు ఉండే పెద్ద ఏంటంటే సమస్య, ఫస్ట్ అర్థాన్ని తీసుకున్నారు. రాజ్యం అంటానే మీరేమనుకున్నారు ఇంతవరకు? రాజ్యం అంటానే లేదా స్వర్గం అనుకున్నారు, రాజ్యం అనుకుంటారు లేదా కొంతమంది చర్చ్ అనుకుంటారు. రాజ్యం వచ్చునుగాక అంటే చర్చ్ వచ్చేదే, రాజ్యం వచ్చినది భూభాగం వచ్చేదే కాదు ద్వారా. రాజ్యము అనగా రెండో అర్థం తీసుకోవాలి డిక్షనరీలో. రెండో అర్థం ఏంటో తెలుసా? అది వ్యక్తి పరిపాలన. ఏంటంటున్నాడు యేసుప్రభు? నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అంటే నేను తెచ్చిన నీతిని స్వీకరించండి. మీరు మీ సొంత కార్యాలతో టంగటంగ ద్వారా నీతిమంతులు కాలేరు. నేను మీకు ఫ్రీగా నీతినిచ్చి ఉన్నా. పాట పాడారు కదా ఇప్పుడు. అయితే రాజ్యం అంటే ఏమో తెలుసా? ఇక్కడే చాలా సమస్యల్లో పడేది మనం.
రాజ్యం అంటే ఏసయ్యా నువ్వు నా రాజువే, నేను నీ ప్రజని, నువ్వు చెప్పు ఏం చేయాలో. ఏం చెప్తావు ఈరోజు సండే రోజు? వాళ్ళు 1000 రూపాయలు ఇస్తారంటున్నారు, నువ్వేమంటావు? ఆయన ఏమంటాడు తెసా? 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు, ప్లస్లు ఉండవిడా, మల్టిప్లికేషన్లే. ఇప్పుడు రాజు చెప్తాడు 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు. నీకు లెక్క అర్థం కాక 1000 రూపాయలే ఎక్కువ అనిపిస్తుంది నాకు, నేను ఆటకే పోతానని పోతే ఎవడేం చేయలేడు నీకు, నువ్వు నీతిమంతుడువే. కానీ రాజు పరిపాలనలో నువ్వు రాజును అంగీకరించడం లేదే, అది రాజ్యం ఎతకడం అంటే. ఇప్పుడు భర్త భార్యల మీద నో డిస్కుమ్ డిస్కుమ్, బైబిల్ ప్రకారం నువ్వు అన్నావు అనుకో, ఆ రాజుని వినను, నేనే రాజుని మా ఇంట్లో. ఎవరో ఎవరు చెప్పారు, ఒకరింట్లో చాలా కొట్లాడతారంట పిల్లలు, పిల్ల తల్లిదండ్రులు, ఆమె భార్య భర్తలు, పిల్లలు చాలా ఫైటింగ్ అంట, డిస్కుమ్ డిస్కుమ్. ఎందుకు తెసా? టీవీ గురించి. తండ్రి ఏం చేశాడు తెసా? ఈ డిస్కుమ్ డిస్కుమ్ నేను సహించలేను అని పోయి ఆయన 3-4 టీవీలు కొనుక్కొచ్చి 4 టీవీలు పెట్టేసి 4 రిమోట్లు ఇచ్చేశాడంట. ఆహా, చూసారా? ఆ ఇంట్లో ఎవరి చిత్తం జరగడం లేదు, ఆయన చిత్తం లేదు. ఎవరి చిత్తము? 4 చిత్తాలు, 4. ఐ మీన్ దానికి అర్థం ఏమంటే ఆ ఇంట్లో ఆయన పరిపాలన ఒప్పుకోవడం లేదు అని. అర్థమైంది మీకు రాజ్యం అంటే? ఎప్పుడైతే నువ్వు రాజువి, నువ్వు నా జీవితానికి అధిపతివి, చెప్పు ప్రభువా ఏం చేయమంటావు. ఇదిగో ఈ వ్యక్తి ఇట్లా అంటున్నాడు, అబద్ధం చెప్పమంటున్నాడు. అబద్ధం చెప్తే ఏమి ఇంక్రిమెంట్ పెరుగుతుంది నాకే అనుకోండి ఆఫీసులో, నువ్వేం చేస్తావు? ఓ ఇదేదో బాగుంది, ఒక్కసారి అబద్ధం చెప్తే ఏమవుతుంది? ఎవరు వింటారు? రాజు వింటాడు. ఈ రాజే కాదు, వాడు కూడా వింటాడు. ఎవరు? నువ్వు ఒకప్పుడు ఉంటే వాని రాజ్యంలో వాడు మాటి మాటికి ఇట్లా తీసుకొస్తాడు నీ దగ్గరికి. ఎందుకంటే ఈ రాజు మాట వినకూడదు. ఈ రాజు మాట వినలేదనుకో మిగతావన్నీ ఇలాగే వచ్చేస్తాయి అన్నాడే, అవి రాకుండా అయిపోతాయి. చూసాం యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? నా నీతిని, నా రాజ్యాన్ని అంటే నా పరిపాలనను ఒప్పుకోండి, నా ఆధిపత్యాన్ని ఒప్పుకోండి, అప్పుడు మిగతావన్నీ ఇలాగే. నువ్వు చెమటూడ్చాల్సిన పనుల అంటే కష్టపడద్దని కాదు, పని చేయొద్దని కాదు, చింతపడద్దు. నేను కరెక్ట్ టైంలో ప్రమోషన్ ఇప్పిస్తా, కరెక్ట్ టైంలో ఐడియాస్ ఇస్తా, కరెక్ట్ టైంలో అధికారుల దయ, అధికారులను చూడగానే ప్రమోషన్ అంటూ ఇస్తే ఈ వ్యక్తికే ఇస్తాను నేను అనే తట్లుగా నేను చేస్తా. నువ్వు ఏం చేసి పాలిష్ కొట్టు, ఏం చేసివా, ఏదేందో చెయ్యి మీ ఆఫీసర్కి, నీ వాడు దయ రాదు, నీ దయ తెచ్చుకోలేవు, అట్లా సక్సెస్ కాలేము. అట్లా నేను చెప్తున్నప్పులరా, ఈ రాజరికాన్ని ఒప్పుకొని కష్టాల్లో అవి వెళ్తున్నావు ఒకవేళ, అంటే నీకంటే ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇచ్చేశారనుకో, దొంగ ఇప్పించారనుకో నీకు రాకుండా ప్రమోషన్, డోంట్ వరీ, నీకు డబ్బు వచ్చేది అక్కడి నుంచి, నీ ప్రమోషన్ అక్కడి నుంచి. రైట్ టైంలో ఆయన కరెక్ట్గా న్యాయం చేస్తాడు. యోసేపుకి చేయలేదా? యోసేపు ఎంత ఇబ్బందులు పడ్డాడు, అయినా ఎవరిని వదలలేదు? ఆ రాజును వదలలేదు. సో అది పిల్లరా, ఓకే, ఎక్కడున్నాం మనము? అది నీతి రాజ్యం అంటే. సో చూడండి, జాగ్రత్త వినండి, నేను మీకు ఫస్ట్ పార్ట్లో ఇది చెప్పా, ఏది ఓల్డ్ ఇన్సూరెన్స్ పాలసీ కాదు మనం. ఆల్రెడీ రాజ్యము మొదలైంది, చివరికి భౌతికంగా రాజ్యం రాబోతుంది 2వ రాకడలో. ఇప్పుడు నువ్వు నేను యేసుక్రీస్తు రక్షణను అంగీకరించిన వాళ్ళు ఎక్కడున్నాం? ఆల్రెడీ రాజ్యంలో ఉన్నాం, దేవుని రాజ్యంలో. ఓకే, అర్థమైందా మీకు? ఆయన మనలో ఉన్నాడు, ఆయన మన రాజు. కేవలం నోటితో చెప్తే కాదు రాజు అని, ప్రతి అడుగులో ఆయన రాజా కాదా? ఆయన రాజే ఉన్నాడనుకో మిగతావన్నీ నీకు అలాగే దొరుకుతాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము, పిల్లల జీవితము, మేలులు, అన్నీ మనీ బ్యాక్ పాలసీలాగా వచ్చేస్తూ ఉంటాయి. లాస్ట్కి నువ్వు యుగయుగాలు దేవుని స్వర్గంలో జీవిస్తావు, ఈ భూమి మీద నువ్వు యుగయుగాలు జీవిస్తావు. నీకు తెలుసు కదా, చనిపోయిన తర్వాత లైఫ్ అంతం కాదుమా, అబద్ధం. మనిషి ఒకసారి పుట్టిన తర్వాత ఆ మనిషి జీవితం అంతం కాదు, ఆ వ్యక్తి యొక్క ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, శరీరం కూడా యాటికి పోదు. బాక్స్లో వేసారనో కాల్చేశారనో అనుకుంటానోవేమో, లాస్ట్లో లేస్తాడు దేవుడు ఆ శరీరాన్ని. జవాబు చెప్పమంటాడు, కమాన్ చెప్పు జవాబు, ఏం చేశావు భూమి మీద? ఏం చేశాం సార్? 4-5 ఇన్సూరెన్స్ పాలసీలుండే, 5-6 ఇండ్లుండే, ఒకటి కూతురికి, ఒకటి కొడుక్కి, ఒకటి అల్లుడికి, ఒకటి అవ్వకి, తాతకి, ఏం చల్లవాడు. ఒకటే చూడబడుతుంది, నీ పేరు
జీవ గ్రంథములో ఉందా లేదా? నిన్ను అడుగుతాడా, ఎందుకు నేను స్వర్గానికి పంపిలా అన్నప్పుడు ఎందుకు తెలుసా ప్రభువా, నేను ఆదివారం చర్చికి పోతా అంటే ఏ చర్చ మాదే అడుక్కో కాల్సిన ఫోన్ చేసి. అంతేకాదు టైత్ ఇస్తా అంటే, అంతేకాదు డమ్ములు కొడతా అంటే ఏం చెప్పాలి, పక్క దప్పుకో అంటాడు. అంటే మీరు అర్థం కాని ఏం చెప్పాలి తెలుసాడా, మీకు తెలుసు ఏం చెప్పాలో, ఎందుకంటే పరిశుద్ధాత్మ లోపలుండి అంటాడు ఇది చెప్పమని. ఏం చెప్తావు తెలుసా, అయ్యా నేను స్వర్గానికి అర్హుడైనది నా యొక్క పనుల వలన కాదు, నా ప్రభువుగా యేసు క్రీస్తు వారు అన్నప్పుడు దడదడదడ తప్పట్లాడా నీకోసం. ఇంకా టక్కర్ నువ్వు ఆడు ఉంటాయి ఆడ స్వర్గంలో. ఏ అది కాదు, ఊరికే జోక్గా చెప్తాను మీకు, నువ్వు ఆల్రెడీ స్వర్గంలో ఉన్నావు, ఈ బాడీని వదులుతూనే స్వర్గానికి వెళ్తావు. యేసు ప్రభువులో లేని వాళ్ళు ఇక్కడ రాజు లేడు ఆయన వాళ్ళకి, ఆ తర్వాత కూడా రాజు ఉండడు. ఉంటాడు ఒక రాజు, ఎవరు వేరేవాడు, వాడిని గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. ఇప్పుడు రెండు ముఖ్యమైన వాక్యాలు మీకు ఈరోజు చెప్పాలా ఒక 15 నిమిషాల లోపల, ఓకే? ఆ తర్వాత బలలోకి వెళ్దాం. లూకాసు వార్త 4:16 ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎందుకు యేసుప్రభు సువార్త చెప్పాలా ఇప్పుడు అర్థమైంది మీకు. ఎందుకంటే సువార్త చెప్పాల్సింది ఒక భాగంలో నేర్చుకున్నాము, ఒక వ్యక్తిని నువ్వు రాజ్యంలోకి తీసుకొస్తున్నావు. అమ్మ అర్థమవుతుందా, సైతాన్ రాజ్యంలో నుంచి దేవుని రాజ్యంలో తీసుకొస్తున్నావు. ఓకే చదవండి 4:16 విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. చూసారా మంచి వాక్యం ఇది, అమ్మా ఇంటన్నారు కదా, యేసు ప్రభు దేవుడు అయినప్పటికీ మనిషిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్ళేవాడు, ఇప్పుడైతే చర్చ అనొచ్చు, ఆ సమయంలో ప్రతి శనివారం ఎక్కడికి వెళ్ళేవాడు, సినగోకి వెళ్ళేవాడు, సమాజ మందిరం. అక్కడ ఏం చేసి చేసేవాళ్ళు వాక్యం చెప్పేవాడు. అవును పిల్లరా, ఇక్కడ అందుకే వాడుక చెప్పున అని రాయబడింది. నువ్వు నేను సండే మాత్రము ఎవ్వరికి ఈగుడు పిల్లరా, దేవుని దినం అది లార్డ్స్ డే. యేసు ప్రభు కూడా ప్రతి సండే దేవుని ఆలయానికి వెళ్ళేవాడు, అప్పుడు శనివారం వెళ్ళేవాడు. ఓకే ఆ తర్వాత ఏం జరిగింది చూడండి, విశ్రాంతి దినమందు సమాజ మందిరం పెట్టి గట్టిగా చెప్పరాయన చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో నున్న వారికి విడుదలను. జాగ్రత్త, ఓకే చూస్తే యేసు ప్రభు ఆ మందిరంలో ఎంటర్ అవుతూనే అక్కడ ఏం చేశారంటే, అక్కడ ఉన్నవారు సమాజ మందిరం ఉన్నవారు యెషయా గ్రంథాన్ని యేసు ప్రభు చేతికి ఇచ్చారు. అప్పుడు అన్ని గ్రంథాలు వేరే వేరే ఉండేది, యెషయా గ్రంథము యేసుప్రభు చేతికిస్తే మీలాగా నాలాగా నేను ముందు చేసేవాడిని, మీరు చేస్తారో లేదో చేయకండి. ఏమో తెలుసా, అలా అన్నీ రెడీ అయిపోయి పొద్దున్నే అన్నిటికీ టైం ఉంటుంది మన దగ్గర, అన్ని టైం ఇచ్చి న్యూస్ పేపర్కి ఫ్రెండ్కి అన్ని టైం ఇచ్చి పోయేటప్పుడు గుర్తొస్తుంది, ఏమో తెలుసా, అరే బైబుల్ చదవాలా, అప్పుడు వెంటనే కళ్ళు మూసుకొని అట్లా కళ్ళు మూసుకున్నట్టు తెలిసి బా ఈ జీవితకాలంలో నీవు ఎప్పటికీ పైకి రావా, పైకి రానా ఇది కాదు ఉండు దేవుడా, నువ్వు చేసేవాడిని నేను చేసేవాడిని అనుభవంతో చెప్తున్నాం. ఉండేది ఒక నిమిషమే బస్సు వస్తుంది కింద, అది కూడా కష్టం ఆయనకి ఇచ్చేదే, ఎందుకంటే మనమే రాజులు మన జీవితానికి. అది కాదు, యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా, ఆ గ్రంథం ఇస్తానంటే యెషయా గ్రంథం తన గురించి ఏం రాయబడిందో ఆ గ్రంథాన్ని విప్పాడు. ఎక్కడ రాయబడింది ఆయన గురించి, యెషయా గ్రంథము 61వ అధ్యాయం తీశాడు యేసుప్రభు. ఇప్పుడు మీరు చదువుతా ఇక్కడ రాశారే అవన్నీ, యెషయా గ్రంథము 61లో రాయబడిన మాటలు. ఇక్కడ లూకా సువార్త ఎవరన్నా 61 చదవండి, 1, 2, 3, 4 వాక్యాలు. ప్రభువగు యెహోవా ఆత్మ, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, నా మీదికి వచ్చి ఉన్నది దీనులకు సువార్తమానం ప్రకటించుటకు. వినాలా, మీరు ఎందుకు సువార్త చెప్తున్నారో ఇప్పుడు ఇవన్నీ వినాలా. సువార్త చెప్పడానికి ఎందుకు కారు, ఎందుకు పోరండి, చాలామంది తెలియదు పాపం పోలని ఉంది, ఏం చేస్తా పోయి వాళ్ళకి చెప్తానప్పుడు మొదట ఈమెకే భయం ఉంటుంది, రెండవది చెప్పి ఏం ప్రజ వీళ్ళు ఎట్లా వినరు, ఓల్డ్ డైలాగ్ అది కాదు నాన్న, నీ వలన చాలా జరుగుతుంది, నీవు ఉండేది అందుకే. ఎందుకు చెప్పాలంటే సువార్త ఇండానన్నీ జాగ్రత్తగా కొన్ని విషయాలు మీకు చెప్తా. ఓకే యేసుప్రభు ఏం చేశారంటే 61వ అధ్యాయం తీశాడు, అప్పుడు అధ్యాయం లేవు ఆ టైంలో, ఇప్పుడు మళ్ళీ అధ్యాయాలు వచ్చాయి, తీసి ఇది చదువుతున్నాడు. చదువు నేను ఏం చదువుతున్నాడు,
ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. నువ్వు ఇచ్చేదానికి సువార్త చెప్తా, అది వచ్చేది యేసు ప్రభు ద్వారానే ఆ వ్యక్తి జీవితంలో. ఓకే, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. యేసు ప్రభు తీసి ఇది చదివాడు, ఈ బృందం చదివాడు, ఆ యొక్క వాక్యాలన్నీ చదివాడు. చదివినప్పుడు ఏమైందంటే, ఐ మీన్ అక్కడ ఉండే జనం అంతా ఇట్లా మీలా కూర్చున్నారు. ఎంతమంది కూర్చున్నారు మనకు తెలియదు, కానీ కూర్చున్న వాళ్ళందరూ ఈ మాటలు విని చాలా సంతోషం వేస్తాయి కదా. బీదలకు సువార్త, కానీ బంధింపడడానికి విడుదల, గుడ్డి వారికి చూపు, ఓ హితవత్సరం అంటే మీకు తెలియదు కానీ టైం లేదు మళ్ళీ చెప్తాను మీకు. ఓ ఇవన్నీ చదివినప్పుడు చాలా ఆనందం వేసింది. అయితే బాగానే ఉంది, చదివినావు అంతవరకు బాగుంది. వెంటనే ఒక పని చేశాడు యేసు ప్రభు, ఏదో తెలుసా, లూకా సువార్త ఆ 4వ అధ్యాయంలో ఇవన్నీ చదివి 18 నుంచి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త చెప్పి 20లో ఆయన గ్రంథము చుట్టి పరిచారణ గురించి కూర్చుండెను. కూర్చుంటే కూడా బాగుండేదే, నో ప్రాబ్లం సార్. కానీ ఏం చేశాడంటే యేసు ప్రభు సమాజ మందిరంలో ఉన్న వారు అందరూ ఆయనను తేరి చూడగా, సారీ 19 రాయబడింది, తెలుగులో 19 ఏమన్నాడు, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఓకే చదవండి, 20లో ఆయన గ్రంథము చుట్టి పరిచారణ గురించి కూర్చుండెను, సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా. ఇంగ్లీష్లో ఫిక్స్డ్ దేర్ ఐస్ అని రాయబడింది, అట్లా చూస్తున్నారు యేసు ప్రభు దిక్కు. ఎందుకు చూస్తున్నారు తెలుసా, ఇప్పుడు చదవండి, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. చూస్తారా, సి 22, అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. సి ఇంతవరకు బాగుంది, యేసు ప్రభు చెప్పిన మాటలన్నిటికీ చాలా దయ వచ్చే మాట. కానీ హలో వింటున్నారా, ఎప్పుడైతే యేసు ప్రభు అన్నాడో, ఏమన్నాడో, ఇవి మీ వినికిడిలో నెరవేరంటే ఇది స్టార్ట్ అయింది మీ జీవితంలో అన్నాడు. ఏంటి, బీదలకు సువార్త, గుడ్డివారికి చూపు, బంధింపడిన వారికి విడుదల, హితవత్సరం అంటే ఇంకా అప్పులు ఉండవు, శాపం ఉండదు మీ జీవితం మీద, మేలులు మొదలే స్టార్ట్ అయ్యాయి అంటానట్లే. అంతవరకు బాగుంది కానీ చాలా కోపం వచ్చింది వీళ్ళకు. ఎందుకో తెలుసా, ఇది మెస్సయా గురించి రాయబడి ఉండేది. ఏ సూపర్ వస్తాడు, మెస్సయా వస్తాడు, వచ్చిన తర్వాత మమ్మల్ని ఈ యొక్క బంధకాల నుంచి, ఈ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి విడిపించి మాకు ఒక దేశాన్ని కట్టి ఆ దేశంలో ఉంచి ఇక ఎవరి దాసత్వంలో ఉండం, మేము హ్యాపీగా ఉంటాం, ఇంకా కష్టాలే ఉండవు అనుకునే వాళ్ళ మెసేజ్ వచ్చిన తర్వాత చేస్తాడని రాయబడింది బైబిల్లో. అందుకని ఎప్పుడైతే యేసుప్రభు అన్నాడో అందరి కళ్ళు ఆయన దిక్కు చూశాను. ఏం చెప్తున్నావు, ఎవరి గురించి రాయబడింది, అది మెస్సయా గురించి రాయబడింది. నువ్వు అంటున్నావు ఈరోజు నెరవేరిందని, అంటే ఏంటి నీ కథ, నువ్వు మెస్సయావా అని వాళ్ళకు కోపం వచ్చింది. పిల్లలు వెంటనే అన్నారు, ఏంటిది, ఈయన యోసేపు కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు, మా ఊరోడు, ఏం మాట్లాడుతున్నావా నువ్వు అనట్లా చాలా కోపం వచ్చింది పిల్లలు. ఆ తర్వాత మీరు చూస్తే పిల్లలు యేసుప్రభు ఏం చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కాలా. నిజం చెప్తున్నాడు యేసుప్రభు, నేనే మెస్సయాని, ఎవరి జీవితంలో నేను ప్రవేశిస్తాను, వారి జీవితంలో ఏ బంధకం ఉండదు. సరే అందుకే సువార్త నువ్వు చెప్తానో పోయి, నీకు తెలిసిన వాళ్ళకి తెలియలే, చాలామందికి తెలియదు ఈరోజు ఎందుకు సువార్త చెప్తున్నారు అనుకుంటున్నారు. మా దాంట్లో తెలియదు వాళ్ళు అదే అనుకుంటున్నారు. ఎవరు వినేవాళ్ళు, మతం మారుస్తున్నారు వీళ్ళు, లేకుంటే ఐ మీన్ లైక్ వీళ్ళ గుంపు ఎక్కువైపోతుంది. ఎప్పుడు సృష్టి ఆరంభం నుంచి అదే జరుగుతుండేది, సాతాను వాళ్ళకి నేర్పిస్తారు వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నో, ఇక్కడ చూడు ఏం రాబడిందో, వీళ్ళకు కూడా అర్థం కాలా, మెస్సయా నేనే అనే మాట, నేను వస్తే మీ ఐ మీన్ గుడ్డి వారికి చూపు అంటే ఏదో ఈ గుడ్డి వారు ఈ కళ్ళకు కాదు, ప్రతి విధమైన గుడ్డితనాన్ని తీసేసేవాడిని నేను, అప్పులు లేకుండా చేసేవాడిని, సాతాను రాజ్యం లేకుండా చేసేవాడిని, నేనే రాజుని, ఇదిగో ఎవరి జీవితంలో నేను వస్తానో వారి జీవితంలో ఈ మేలులన్నీ ఉంటాయి అని మెస్సయాగా ఆడ చెప్తున్నాడు. వాళ్ళకి అర్థం కాలే. ఏం చేశారు తెలుసా మీకు, 28వ వాక్యం చూడండి ఏం చేశారు. 28:4-28 సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని, 29లో ఏం తెచ్చుకున్నారంట, ఆగ్రహముతో నిండుకొని. ఈరోజు మాదిరే అమ్మా వింటున్నావా, సువార్త చెప్పేటప్పుడు ఎవరైనా ఆగ్రహంతో నిండుకున్నారనుకో, బ్రదర్ నువ్వు భయపడద్దు, నువ్వు బాధపడద్దు,
నువ్వు చెప్తానేది నిజమైన సువార్త. ఆ యేసు ప్రభు ద్వారా తప్ప నీవు కానీ నీ కుటుంబం కానీ నీ బంధువులు కానీ భూమి మీద నీ స్నేహితులు కానీ ఎవడూ బయటికి రాలేడు. అయితే వాళ్ళకేమైందంటే ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటుకు ఆయనను తీసుకుని పోయి అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును వెళ్ళిపోయాను. నన్ను అడిగితే ఇంగ్లీష్లో చక్కని మాయమే ఇక్కడ అటు నుంచి ఎస్కేప్ అయిపోయాడు అంటే ఐమీన్ లైక్ మిరాకల్ జరిగింది. లేడా యేసుప్రభు ఎక్కడ ఉన్నాయా? ఎందుకు చంపేసేవాళ్ళు అయినా అప్పుడే చనిపోయడానికి టైం రాలా యేసుప్రభుకి, అందుకే గాయమైపోయాడు. ఓకే, సి యేసుప్రభుని అర్థం చేసుకోలే ప్రజలు ఆ రోజు. కానీ యేసుప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? నువ్వు సువార్త చెప్పాల్సింది ఎందుకో తెలుసా? ఇదిగో ఇప్పుడు చదువుకున్నావే అవన్నీ ఇచ్చేవాడు ఒక కేవలం యేసుప్రభు మాత్రమే. ఓకే, ఇంకో భాగాన్ని మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త కాదు, మత్తయి సువార్త 12 మత్తయి సువార్త 11:2. ఎందుకు నువ్వు సువార్త చెప్పాలా? ఎందుకు నువ్వు బైబిల్ చదవాలా? నీకు ఒక అర్థం అంటూ ఉండాలి. నువ్వు బైబిల్ చదువుతున్నావు, సువార్త చెప్తున్నావు, ఆత్మ రక్షించాలనుకుంటున్నావు. ఎందుకంటే ఇదిగో ఇక్కడ చదివిన విషయాలన్నీ, ఇక్కడ యేసుప్రభు చెప్తున్న విషయాలన్నీ నీ ద్వారా నా ద్వారానే మనుషుల్లోకి వెళ్తాయి. చూడండి ఏం రాబడిందో. క్రీస్తు చేసిన కార్యములను గురించి, యేసు చేస్తున్న కార్యములను గురించి యోహాను చెరసాలలో విని, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను అంపెను. జాగ్రత్తకి నింపులారా. యేసు ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను మీకు. యోహాను బాప్తిస్మ ఇచ్చేవాని ఎక్కడ ఉన్నాడు? జైల్లో వేయబడ్డాడు. అయితే జైల్లో వేయబడినప్పుడు ఇక్కడ యేసుప్రభు ఒక పక్కన సామర్థ్యమైన కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు జైల్లో ఉన్న యోహానుకి ఒక డౌట్ వచ్చింది. ఈయనేనా మెస్సయ అని కనుక్కునేదానికి ఇద్దరు శిష్యుల్ని పంపించాడు. ఇద్దరు శిష్యులు వెళ్ళి యేసుప్రభుతో అన్నారు, యోహాను పంపించాడయ్యా, రాబోయేవాడు నువ్వేనా అని అడగమన్నారని. చూడండి, యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యేసుప్రభు మెస్సయ అని. అంతేకాకుండా ఏమన్నాడు యోహాను తెలుసా? ఆయన చెప్పుల వారి విప్పేదానికి కూడా యోగ్యుని కాను. అంతేకాకుండా యోహాన్ ఏమన్నాడంటే, నేను నీటితో బాప్తిజం ఇస్తున్నాను, ఇదిగో నా వెనుక వచ్చేవాడు ఎవరు? యేసుప్రభు అగ్నితో బాప్తిజం ఇస్తాడు, ఇదిగో లోక పాపం మోసుకొని పోయే గొర్రె పిల్ల అని. కానీ ఎందుకు యోహానికి డౌట్ వచ్చింది జైల్లో ఉన్నప్పుడు? యేసుప్రభు ఎవరో తెలుసా? యోహాన్ బంధువు, వాళ్ళ మదర్కి కజిన్ కొడుకు. ఏమవుతారో మీరే లెక్కేసు. అందుకని యోహానికి డౌట్ వచ్చింది. అందుకని ఈ యొక్క ప్రశ్నతో పంపించాడు, నువ్వేనా అంటే మెస్సియావి నువ్వేనా అని. ఓకే, అప్పుడు చూడండి యేసుప్రభు ఏం చెప్పాడు. ఐ మీన్ మీరు నేను సువార్త చెప్పాల్సింది ఇతరులకి, బంధువులకి, స్నేహితులకి. ఈ బాధ ఎందుకు ఉండాలి తెలుసా మనకు? సువార్త చెప్పాలని. ఎందుకంటే యేసుప్రభు లేకుంటే ఇవన్నీ రావు. ఏ దీవెనలు? 35 యెషయా గ్రంథం 35 చూడండి, ఎంత మంచి మాట రాబడ్డంటే మెస్సియా వచ్చినప్పుడు, అంటే యేసుప్రభు ఒక రాజ్యం ఒక జీవితంలో వస్తే ఏం జరుగుతుందో 35 యెషయా గ్రంథం రాబడి చాలా మంచి మాట రాబడ్డాయి. చదవండి నేను ఎవరన్నా. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. యెషయా గ్రంథము 35 చదువు నేను. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. చూసారా పిల్లారా, ఎవరన్నా ఉన్నారా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు, ఇవన్నీ చేయగలిగిన వాళ్ళు కదా? ఇవన్నీ చేయగలిగిన వాడు యేసుప్రభు మాత్రమే. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. హలో, నువ్వు ఎందుకు సువార్త చెప్తున్నావు తెలుసా? ఆ వ్యక్తి యొక్క జీవితం ఎండిపోయి ఉండొచ్చు, సంతోషం లేకుండా ఉండొచ్చు, కానీ యేసయ్య రాజుగా వస్తే ఏమవుతుందో తెలుసా? అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. సో ఇవన్నీ మస్యా వచ్చినప్పుడు జరిగేటివి. అంటే యేసు ప్రభు ఎవరన్నా జీవితంలో వస్తే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సువార్త చెప్పాలి నువ్వు నేను. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతమును పాడును. ఒక జీవితం, నీ బంధువు అమ్మ వింటున్నావా, నీ స్నేహితుడు దినమెల్లా దేవుడు లేక, యేసు ప్రభు లేక, రాజు లేక ఎటువంటి కష్టాల్లో ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి జీవితం బాగు చేయాలంటే నువ్వు ఒకడవే ఎలా? సువార్త ద్వారా, యేసుప్రభు ద్వారా మాత్రమే బాగుపడేది. ఎలా అవుతుందంటే వారి జీవితము లెబనోను సౌందర్యము దానికి కలుగును. సి యేసుప్రభు వచ్చినప్పుడు ఈ భూమి మీద జరిగేటివి, జీవితాల్లో జరిగేటివి ఇక్కడ రాయబడి ఉండేది. కర్మేలు షారోనుల కన్నా సొగసు దానికి ఉండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. ఇప్పుడు నేను 3వ వాక్యం, సడలిన చేతులను బలపరచువాడు ఆయన. నువ్వు చెప్తాను ఎందుకు తెలుసా? వాక్యము దెబ్బలు తిన్నా సరే, మతం గురించి అనిపించుకున్నా సరే, నిన్ను దూషించినా సరే, ఎందుకో తెలుసా? వాళ్ళకి అర్థం కావడంలా, వాళ్ళు రాళ్ళు తీసుకుంటున్నారు. కానీ నువ్వు చెప్తున్నావు అయ్యా యేసుప్రభు ద్వారానే ఏమవుతుందంట? సడలిన చేతులు బలపరచుడి, తొట్టిళ్ళు మోకాళ్ళు దృఢపరచుడి. ఎవరి ద్వారా?
యేసు ప్రభు ద్వారా. నాలుగో వాక్యం, తత్రులు హృదయాలతో నిన్ను ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ఎవరున్నారు భయం లేక ఈరోజు భూమి మీద చెప్పండి. ఎంత భయపడుతున్నారు, కరోనా వచ్చినప్పుడు వణికిపోయింది ప్రపంచం. ఎప్పుడు ఎవరు చచ్చిపోతామో అనే భయం, ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. పిల్లరా, యేసు ప్రభు ఉండే జీవితం, యేసు ప్రభు సువార్త, అందుకే మనం చెప్పాలా. యేసు ప్రభు, సి జాగ్రత్త ఈయన పిల్లరా, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు, ఆయన రాజుగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఏమంట, ధైర్యం ఉంటుంది. ప్రతిదండన చేయటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ఆ తర్వాత ఐదో వాక్యంలో, గుడ్డివారి కనులు తెరవబడును, చెవిటివారు చెవులు వినబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయను. వేసాడ లేదా? అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో గుడి దగ్గర 40 ఏళ్ళ నుంచి కుంటివాడు కూర్చొని ఉన్నాడు. పేతురు అన్నాడు, యేసు నామములో లేచి నడవమన్నప్పుడు 40 ఏళ్ళలో నలవనోడు లేచి, ఇక్కడ రాబడిన చూసారా, గంతులు వేసి మూగవాణి నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారు. ఇంటికి పోయి చదువుకోండి ఈ అధ్యాయము. ఇది యేసు ప్రభు ద్వారా జరిగేది. అందుకే నువ్వు సువార్త చెప్తున్నావు, అందుకే సువార్త చెప్తున్నావు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో, సే యేసు ప్రభు అనొచ్చు ఒక మాటలో, ఏమని యోహాన్ అడుగుతున్నాడు, నువ్వేనా వచ్చేవాడు అని. అవును అనొచ్చు కదా. యేసు ప్రభు ఏమన్నా తెలుసా? అవును అనలా. ఇవన్నీ చదివించాడు వాళ్ళతో. ఏది ఇప్పుడే మత్తయి సువార్త 11 మనం చూసుకున్నాం కదా, ఏమన్నా 3వ వాక్యంలో అని ఆయనను అడుగుటకు ఆయన శిష్యులు పంపాను. 4, యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యేసుకు తెలుపుడు. ఏమని, గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింప. బీదలు అంటే ఏం బీదలు? ఆ బీదలు కాదు, ఆత్మీయంగా బీదలుగా ఉన్నవాళ్ళు. అమ్మా వింటున్నారా, ఇవన్నీ ఎవరు చేస్తారంట? యేసు ప్రభు ద్వారా. అందుకే నువ్వు సువార్త చెప్పకపోతున్నావు. మతం మార్చేదానికి కాదు. నువ్వు ఇవన్నీ చెప్తాడే ఎందుకో తెలుసా? ఇవన్నీ నువ్వు చెప్తానేది, సువార్త చెప్తాను ఎందుకో తెలుసా? ఎందుకు ఇళ్ళల్లోకి వెళ్తున్నావు? ఎందుకు సెల్ గ్రూప్కి వెళ్తున్నావు? నువ్వు చాలా ముందర ఏనండి, ఎవరూ చేయలేని గొప్ప పని నువ్వు చేస్తున్నావు. యేసు ప్రభు ద్వారా తప్ప ఇవన్నీ ఓ జీవితాల్లో రావు. యేసు ప్రభు ఇవన్నీ చెప్పాడు, పోయి చెప్పు, పోయి ఇవన్నీ జరుగుతున్నాయని. ఎందుకంటే ఈ మెసేజ్ వచ్చినప్పుడే జరిగేది, యోహానికి చెప్పమన్నాడు. వినండి జాగ్రత్తగా. ఇవన్నీ వినిన తర్వాత మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని నేను వీటికి తీసుకొచ్చాను. అయినండి, ముందర చూడండి. వీళ్ళు ఇవన్నీ వినిన తర్వాత, నువ్వు మెస్సేవ అయితే ఒక పరీక్ష పెడతామని అనుకుని మనిషిని, ఒక మనిషిని తీసుకొచ్చారు. మత్తయి సువార్త 12లో చూడండి ఏం రాబడింది, 12:22. ఇవన్నీ చదివిన తర్వాత ఒక మాటను తీసుకొచ్చారు, ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. చదవండి ఇప్పుడు 12:22. అప్పుడు దయ్యం పట్టిన, వినాలా మీరు, ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పబోతున్నాను. అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును మూగవాడున ఒకడు ఆయన యుద్ధకి తేబడిను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడు ఆయన. ఈయనండి ఇప్పుడు, ఎప్పుడైతే ఈ మాటలని చెప్తున్నాడు యేసు ప్రభు, వెంటనే అక్కడ ఉండేవాళ్ళు, నువ్వు గుడ్డివారికి చూపిస్తావా, మూగవారు మాట్లాడతారా అని చెప్పి ఆ ఊరిలో ఉండే ఒకరిని పట్టుకొచ్చారు. ఎవరు ఎందుకు పరీక్ష పెట్టడానికి? యేసు ప్రభు దగ్గరికి తీసుకొస్తున్న యేసు ప్రభు ఏమని చేశాడు తెలుసా? అమ్మ ఇనాల, వానిలో ఉన్న మూగతనాన్ని, గుడ్డితనాన్ని తీసివేశాడు. జాగ్రత్తగా వినట్లారా, ఎందుకు నువ్వు సువార్త చెప్తున్నావు? ఎందుకు నువ్వు సెలుగురికి వెళ్తున్నావు? ఎందుకు నువ్వు ఈ భూమి మీద ఆయన పని చేయాలంటే, ఇక్కడ చూడండి ఏం జరిగిందో. యేసు ప్రభు దగ్గరికి వస్తూనే ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు, ఆ వ్యక్తి వినడం మొదలుపెట్టాడు. కారణం ఏమో తెలుసా? సి నువ్వు నేను అర్థం చేసుకోవాలా, ఈ లోకంలో సాతాను రాజుగా ఉన్నాడు, వాడి వల్లే ఇవన్నీ వచ్చేది. ఈ వ్యక్తి ఎందుకు మాట్లాడలేదు అంతవరకు? ముందర చూడాలా, ఎందుకు గుడ్డివాడుగా ఉన్నాడు, ఎందుకు మూగవాడిగా ఉన్నాడు తెలుసా? ఎందుకో సాతాను ఆ వ్యక్తిని బంధించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు తన జీవితం దగ్గరికి వచ్చాడో, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు, చూడడం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఎవరు? మెస్సయ, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు, యేసు ప్రభు రాజు. ఆయన రాజ్యం మొదలైంది. చూడండి ఏం జరిగిందో, ఆ వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు కదా, చూడడం మొదలుపెట్టాడు. వెంటనే చూడండి ఏమైందో, 12:23లో చూడండి ఏం జరిగిందో. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. ఏమని అర్థం? దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండ్రు అంటే వాళ్ళకి అర్థమైపోయింది, యేసు ప్రభు ఎవరు? మెస్సియా, రాజు కాదా? దావీదు కుమారుడు అంటే ఎవరు? రాజు అని అర్థం.
దావీదుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీ సింహాసనం మీద నీ సంతానం నిరంతరం రాజ్యం చేయనని. యూదులందరూ కాసుకొని ఉన్నారు. దావీదుకి పుడతాడు మెస్సియా, యేసు ప్రభు, ఐ మీన్ మమ్మల్ని రక్షించేవాడు రాజు దావీదుకి పుడతాడనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వెంటనే వాళ్ళకు నమ్మారు, వాళ్ళు నమ్మారు. ఏమని, ఓ ఈయన దావీదు కుమారుడు కాడా, నిజమే కదా ఆయన చెప్పినటువంటి చేస్తున్నాడు, ఈయనే మెస్సియ కదా అని. వెంటనే ఏం జరిగింది చూడండి, పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బేల్జేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని. చూసారా, వెంటనే సాతాను అటాక్ ఉంటుంది పిల్లలు. హలో, అర్థమవుతుందా? వెంటనే సాతాను ఆడుండి వాళ్ళతో ఏం మాట్లాడిస్తున్నాడు, ఈయన దయ్యం ద్వారానే తీస్తాడు దయ్యాలని. ఈ గుడ్డివాడు చూస్తాండేది, మూగవాడు మాట్లాడుతాను ఎందుకో తెలుసా, దయ్యాల బయల్జేబు అంటే దయ్యాల హెడ్ అంటే సాతాను, సాతాను సహాయంతో చేస్తున్నాడు ఇతను. సో వెంటనే ఎటువంటి కట్టింగ్ ఉంటుందో, ఈరోజు భూమి మీద అదే జరుగుతుండేది పిల్లలు. మీరు అర్థం చేసుకోవాలి మీరు నేను. ఓకే, ఆ తర్వాత చూడండి ఏమైందో 25, ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్ల నేను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను ఇప్పుడు వినండి జాగ్రత్తగా, ఎందుకు నువ్వు సువార్త చెప్తున్నావు అమ్మా ఇనలా, ఎందుకు సెల్ గ్రూప్ వెళ్తున్నావు, ఎందుకు ఇంకొకరికి సువార్త చెప్పాలని, నీ బంధువులకి, మీ అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, ఎందుకు తెలుసా? ఇక్కడ రాయబడి చూడండి, సాతాను వెళ్ళగొట్టిన ఎడలా తనకు తానే విరోధంగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. చూసారా, రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా ఒక విషయం, ఈ సృష్టిలో ఈ భూమి మీద అమ్మా ఏనండి, రెండు రాజ్యాలు పనిచేస్తున్నాయి. కనపడని రాజ్యాలు, కళ్ళకి కనపడే రాజ్యాలు చాలా ఉన్నాయి. భారతదేశ రాజ్యం ఉంది, పాకిస్తాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ భౌతికమైన లోకపరమైన రాజ్యాలు. నీకు నాకు కనపడని రెండు రాజ్యాలు ఉన్నాయి. సాతాను రాజ్యం, యేసుప్రభు చెప్తున్నాడు వాణి రాజ్యం. వాణి రాజ్యంలో ఏమున్నాయి, ఇదో యేసుప్రభు చెప్తాడు. ఈ గుడ్డివాడు మూగవాడు ఎందుకు తెలుసా అండి, వాణి రాజ్యంలో ఉండే ఈ వ్యక్తి. నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ వ్యక్తిని వాణి రాజ్యంలో నుంచి బయటికి తీశా. నువ్వు నేను అందుకే సువార్త చెప్పేకి వెళ్లాల్సిందే. చూడు ఎంత శక్తి ఉందో మీకు, నాకు ఎంత అవసరమో సువార్త చెప్పడం. అయితే ఏమైందంట, ఆ వ్యక్తి యేసుప్రభు అంటున్నాడు, సాతాను సాతాన్ని తీయండి. నిజమేది, వినండి క్రైస్తవులు, దేవుని బిడ్డలు, చాలాసార్లు పొరపాటు చేస్తుంటాం క్రైస్తవులు. నేను చాలాసార్లు ఈ చర్చలో చెప్పా, సాతాను ఎప్పుడు సాతానికి తీసేయండి. వాళ్ళు చాలా ఒకటి, వాళ్ళకు ఉన్నంత యూనిటీ మనుషులు కూడా ఉండదు పిల్లలు. చాలా ఐకమత్యం దయ్యాలలో, తెలుసా మీకు ఆ విషయం. అందుకే ఎప్పుడు కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వాటికి పోద్దండి, వాటికి ఈ చర్చలు పోర్లేండి. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే జాగ్రత్త వినండి. మంత్రగాల దగ్గరికి నిమ్మకాయలు తెచ్చుకునేదానికి, ఇంకేమో టెంకాయలు తెచ్చుకునేదానికి, ఇంకేంటి మల్తాళ్ళు తెచ్చుకునేదానికి, కాటికి తెచ్చుకునేదానికి, సి ఇవన్నీ డేంజర్. నువ్వు అనుకోవచ్చు పిల్లడు ఏడుస్తానాడు నల్లది తాడగడతా అని, సి దానివల్ల ఏమీ రాదు, నీకు నష్టపోతావు, కష్టాల్లో పడతావు. నిమ్మకాయ మంత్రిచి తీసుకొచ్చి కట్టుకున్నారనుకో ఇంట్లో, వాడు పోడు, నీకు అనిపిస్తుంది వాడు పోయినాడని, వానితో పాటు ఏడు తెచ్చుకుంటాడు పోయి ఎన్ని వానికంటే భయంకరం. ఇంకా ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళ హెడ్ క్వార్టర్ అయిపోతుంది, హెడ్ క్వార్టర్ అయిపోతుంది అంతే. దేవుని వాక్యాన్ని కాదనేది ఏది కూడా నువ్వు దాన్ని నమ్మావా, దాంతో ఏదో మేలు జరుగుతుందని, అది పేపర్లో చదివి ఏం ఫలాలు, అవి సీతాఫలాలు, ఏంటో రాశి ఫలాలు, రాశి ఫలాలు చదివి పొద్దున్నేసి రాశి ఫలాలు చదివి, ఈరోజంట నాకు కట్ట వస్తుందంట, హలో ఏం జరగవని. నువ్వు సాతాన్ని సాతాన్తో తీసుకువెళ్ళనుకున్నావు అంటే వచ్చినది దుష్టుడి ద్వారా వచ్చిన కష్టం, అది దేవుని ద్వారా రాదు. నీ పొరపాటు వలన వచ్చింటుంది, వాడనే వేసి ఉంటాడు. అయితే వినండి, గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు చెప్పిండే తప్ప ఏ దాన్ని చేయి తాకినను నీకు నష్టం జరుగుతుంది, వాక్యానికి విరుద్ధంగా పోకో. ఓకే, అది యేసుప్రభు చెప్తున్నాడు. అయితే రెండు విషయాలు నేను చూపిలా మీకు, వాని రాజ్యం ఉందంట, వాణి వల్లనే ఇవన్నీ జరుగుతున్నది, కాబట్టి సువార్త చెప్పాలా. అయితే ఏం చెప్పాలా ఇక్కడ చూడండి కింద వాక్యంలో, దేవుని ఆత్మ వలన, 28, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడలా, నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. సి యేసు ప్రభు రాజ్యం, యేసు ప్రభు రాజు. ఆల్రెడీ మీ బంధువులు ఎవరైతే లేరో దేవుళ్ళో, నీ స్నేహితుల్లో
నువ్వు సువార్త చెప్పడానికి కారణం నువ్వు చూడాల్సిందే. యేసుడు చెప్పాడు సర్వలోకానికి సువార్త చెప్పండి, నేను అందుకే చెప్తా. నో, అది ఉండాలా? కాదన్నో. నీకు గ్రాండ్ మైండ్ ఉండాలా నీలో? నేను పోకుంటే వాడి రాజ్యంలో నుంచి నా బంధువులు బయటికి రాలేరు. నేను సిగ్గుపడకుండా సువార్త చెప్పుకోకుంటే నా బంధువులు రాలేరు, బయటికి రాలేరు. ఎందుకంటే వాని రాజ్యంలో ఉన్నారు, వాని చేతుల్లో చిక్కుకొని ఉన్నారు వాళ్ళు. నేను తప్ప ఇంకెవరు కాపాడలేరు వాళ్ళని యేసు ప్రభు ద్వారా. నేనే చెప్పాలా? ఇది ఉండాల్సింది మనము మన జీవితాల్లో, హృదయాల్లో. ఎందుకో తెలుసా? ఇంకా ఒక వాక్యం గురించి 2 నిమిషాలు చెప్పి నేను ముగిస్తా. కింద ఉండే వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం, 29. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకొనగలడు? ఏనండి, సువార్త చెప్పేకెళ్తున్నారు మీరు, సెల్ గ్రూప్ తీసుకునేకి వెళ్తున్నారు. కొన్ని మాటలు విని ముగిస్తా నేను. బలవంతుడు ఎవరు? బలవంతుడు సాతాను బలవంతుడు అని దేవుడు పిలుస్తున్నాడు. యేసుప్రభు అంటున్నాడు బలవంతుడు అంటే ఏది? దేవుని కంటే బలవంతుడు అని కాదు, దేవుడు లాంటి బలవంతుడు అని కాదు. ఇంకోటి చెప్తున్నా, నీకంటే నాకంటే బలవంతుడు కాడు ఇప్పుడు నూతన సృష్టికి. వినండి, అంటే బలవంతుడు ఎందుకన్నారు? ఆదాము ఏం చేశాడంటే పాపం చేసి వాడి మాట విని పాపం చేయడం వలన ఆదాముకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని బలాన్ని సాతాన్ చేతికి అప్పచెప్పాడు. సి, ఆదాము ఎంతవరకు దేవుని మాట వింటున్నాడో దేవుని బిడ్డగా ఉన్నాడు. ఏ రోజు సాతాన్ మాట విన్నాడో, పాపం చేశారో ఆదామవ్వలు, ఆ రోజు సాతానికి సంతానంగా మారి, జాగ్రత్త వినండి, ఆ క్షణం నుంచి మనిషి దగ్గర ఉన్న సర్వబలము వాళ్ళకి ఇవ్వబడింది, సాతానికి ఇవ్వబడింది. అందుకే ఈరోజు వాడు గుడ్డితనం కలిగేస్తున్నాడు, కుంటితనం కలిగేస్తున్నాడు, చింత పెడతానని నీకు చెడ్డ అలవాట్లు పెడుతున్నాడు లోకంలో. ఈరోజు లోకాన్ని వాడు ఏలుతున్నాడు. ఇప్పుడు వినండి, అక్కడ ఏం రాబడింది? బలవంతుని ఇంటిలో. ఇండ్లేంటి బలవంతుని ఇండ్లేంటి? బలవంతుడు సాతాను. ఇండ్లేంటి? ఈ లోకం. ఈ లోకంలో వాడి రాజ్యం ఉంది, అందుకే నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావు. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ లోకం అని రాజ్యం, 5:19 చదువు మా, 1 యోహాను 5:19 ఫటాఫట్ చదవండి. 1 యోహాను 5:19 మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. చూసారా ఎవరి చేతిలో ఉంది లోకమంతా? చెప్పావు, ఇప్పుడైనా అర్థమవుతుందా? సువార్త ఎందుకు చెప్పాలో? మత ప్రచారం కాదు ఇది. హలో, ఇది లోకమంతా ఎవరి చేతిలో ఉందంట? ఈ లోకమంతా సాతాన్ చేతిలో ఉంది. అట్ ప్రజెంట్ వాడు వెళ్తున్నాడు, ఎందుకంటే ప్రజలు ఈ రాజుని పిలవడంలా. నువ్వు పోయి రాజు గురించి మాట్లాడుతున్నావు. సి, ఆదాము నుంచి వినాలి. ఇప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చెప్పలేరు, ముగిస్తానని. ఆదాము నుంచి ఈ రోజు వరకు ఎవరు పుట్టినా పిల్లడు, వాళ్ళు పాపంలో పుడుతున్నారు కాబట్టి పాపము ద్వారా సాతానుకి మనిషి మీద అధికారం లభిస్తాను. ఎస్, నిజం ఇది. చాలామంది బాధపడుతుంటాం కానీ పిల్లలు ఏమంటారు, ఎంతో రోగాలతో పుడుతున్నారు, పుట్టుకు నుంచే ఇంత రోగాలతో పుడుతున్నారు, పుట్టుకు నుంచే దాంతో. కారణం ఏంటి? దేవుడు కాదు. ఈ లోకము బలవంతుని ఇండ్లు, అంటే సాతాను యొక్క ఇండ్లు. బైబుల్ చదివారు 19, లోకమంతా దుష్టుని వశంలో ఉంది. ఇలా మీకు తెలుసా విషయం? అయితే జాగ్రత్త వినండి, ఒక్కడే ఈ లోకములో పుట్టి కూడా వాని చేతిలో లేడు. ఎవరు తెలుసు కదా మీకు? యేసుప్రభు పుట్టినప్పుడు ఎవరికి పుట్టాడు? యేసుప్రభు కన్యకకు పుట్టాడు. అందుకే అందరూ వాని చేతిలో ఉన్నారు. ఎవరు వాని చేతిలో నుంచి బయటకు వచ్చేదానికి శక్తి లేదు. వాని చేతిలో నుంచి బయటికి తీయాలంటే ఎవరన్నా బయట ఉండేవాడే తీయాలా. అందుకే యేసుప్రభు కన్యకకు పుట్టడం వలన పాపం లేని వాడు కాబట్టే యేసుప్రభు ఎక్కడికైనా దయ్యాలు పరిగెట్టాడు, అన్నిటినీ తీసేసేవాడు. మూగవాడు మాట్లాడుతున్నాడు, గుడ్డివాడు చూపు అందుకొచ్చున్నాడు. అర్థమైందా మీకు? ఎందుకంటే యేసుప్రభు ఆ రాజ్యంలో లేడు, యేసుప్రభు బయట ఉన్నాడు. అయితే ఏనండి జాగ్రత్తగా కొంచెం సేపు ముందర చూడండి ఆయన. అయితే ఏం జరిగిందో తెలుసా? కరెక్ట్గా 33 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు నిర్ణయించిన ప్లాన్ ఏమో తెలుసా? యేసు ప్రభు ఒక్కడే కాదు, ఈ లోకంలో సాతాన్ చేతుల నుంచి బయట ఉండేది నేను. యేసు ప్రభు ద్వారా అనేక మంది యేసుల్ని పుట్టిస్తాను నేను. యేసయ్య ద్వారా అనేక మందిని నేను బయటికి తీసుకొచ్చి ఈ సాతాన్ రాజ్యాన్ని నాశనం చేస్తానని చెప్పి ఏం చేశాడు తెలుసా దేవుడు? యేసు క్రీస్తు సిలువ మరణంలో ఏం జరిగింది? వినాలి ఇప్పుడు. అందుకే నువ్వు సువార్త చెప్పగలవు.
నీకు ఇవన్నీ అర్థం కాకుండా ఊరికే పోయాడా అని చెప్పి వస్తే పర్లేదు, దేవుడు సంతోషపడతా ఏదో సువార్త చెప్తాడు. ఇది బ్యాక్గ్రౌండ్లో ఉండాలి ఈ మొత్తం నీ మైండ్లో. అందుకే నువ్వు సువార్తకి వెళ్ళేది, అందుకే సెల్ గ్రూప్కి వెళ్ళేది, అందుకే ట్రాక్ ఇచ్చేది. నీకు సిగ్గెందుకైతే అందులో తెలిసే ఇతరులకు చెప్పేదానికి నీకు ఇవి తెలియదు. నువ్వు ఏదో సువార్త చెప్పాలి, ఏదో బాగుపడతాడు, లేదంటే ఏదో చచ్చిపోయి నరకానికి వెళ్తారంటే కాపాడుతుంది. నో, చాలా ఉంది ఈ భూమి మీద. వాళ్ళు మా సిస్టర్ వినాల ముందర చూడాలి మీరు పిల్లరా. యేసు ప్రభు సిలువలో ఏం జరిగిందంటే, ఆ కట్టిక చీకట్లో దేవుడు యెషయా గ్రంథం 53లో చూసుకున్నాం మనం, మనిషి మీద ఉన్న శాపాన్ని యెషయా మీదకి వేసాడు. రోగాల్ని మనం ముందు చూడాలా, ప్రతి దారిద్ర్యాన్ని నరకాన్ని యేసు ప్రభు మీదకేసి దేవుడు యెషయాను శిక్షించాడు, యెషయాను పాపంగా ఇచ్చాడు. ఈ లోక పాపములన్నీ ఆయన మీద వేసాడు. ఎందుకంటే ఇంకా సాతానికి ఏ మనిషి మీద అధికారం ఉండకూడదు. యా, జరిగింది అదే. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 2:14 ఏమని రాబడిందంటే, ఆయన రక్త మాంసంలో పాలివాడై తన మరణము ద్వారా మరణం మీద అధికారం కలిగిన సాతాన్ని నాశనం చేసాను అని రాయబడింది. అందుకే ఇప్పుడు ఏమో తెలుసా శుభవార్త, ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తును రక్షకుడుగా అంగీకరిస్తావో నువ్వు ఆ రోజు పాపపు ఆత్మని తీసివేయబడడం జరుగుతుంది నీలో నుంచి, క్రొత్త ఆత్మని దేవుడు పెడతాడు. ఆ రోజు నుంచి కేవలం యేసు ప్రభువే కాదు, యేసు ప్రభు ద్వారా నీకు కూడా సర్వాధికారం కలిగి ఉంది సాతాను రాజ్యం మీద. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా శిష్యులతో, ఏమన్నాడు చూడండి, ఒక వాక్యం చదవండి, లూకా సువార్త 10:9 తొందర చదవాలా, ముగిస్తానా, జస్ట్ 2 మినిట్స్, తొందర చదువునైనా. అందులో నున్న రోగులను, లూకా సువార్త 10:9 అందులో నున్న రోగులను స్వస్థపరచుడి దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. ఇది సువార్త, దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చిందని చెప్పుడి, రోగుల్ని స్వస్థపరచుడి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయినా, 17 చదువుమయమేందో, వారు పోయినప్పుడు ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములను కూడా నీ నామము వలన మాకు లోబడి చిన్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుకొని చూచి చూస్తే మీరు ప్లరా మళ్ళీ తిరిగి వచ్చారు, అయ్యా నీ నామములో దయ్యాలు పోతున్నాయి, ఓ చీకటి శక్తులు పారిపోతున్నా, రోగులు స్వస్థ పొందుకుంటున్నారు. యేసు ప్రభు సిలువ ఎక్కక ముందు శాంపుల్ చూపిస్తున్నాడు మీకు నాకు, నా నామంలో పోతే ఏమవుతుందో అని. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా, సిలువ మరణం తర్వాత యేసు ప్రభు లేచిన తర్వాత 3వ రోజు ఏమన్నాడు మనతో, శిష్యులతో ఏమన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఆ సువార్త, 2వది ఏం చెప్పాడు, సువార్త ప్రకటించిన తర్వాత దయ్యాలను వెళ్ళగొట్టుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వాళ్ళని లేపుడి, విషం తాగినా మీకేం కాదు. నిజం పిల్లలు, ఇది మన జీవితం. అందుకే గొప్ప బాధ్యత ఏమొదలుసా ఈరోజు మనది, భూమి మీద రాజ్యపు సువార్త చెప్పాలా. ఆల్రెడీ ప్రజలు సాతాను అనే రాజు చేతిలో ఉన్నారు. ఈ లోకం ఎక్కడుంది, శత్రు చేతిలో ఉంది. అందుకే రోగాలు, అందుకే అశాంతి, అందుకే మర్డర్స్, అందుకే రేప్, అందుకే పాపంతో ఈ లోకం నిండిపోతుంది సాతాను క్రియలతో. ఇప్పుడు నువ్వు నేను ఇంట్లోకి వచ్చొని ఎవరో చెప్తారులే నాకేం పనిలే నేనెందుకు చెప్పాలనుకుంటే, బైబిల్ చెప్తుంది నీకు దేవుడు ఏం చేశాడంటే, యేసయ్య రక్తంతో కడిగి నిన్ను నీతిమంతుడుగా చేసి యేసు నామంలో భూమి మీదను ఆకాశం మీదను సాతాను శక్తుల మీదను నీకు అధికారం ఇచ్చాడు. నువ్వు వెళ్ళి సువార్త చెప్పినప్పుడు నమ్ము ఈ విషయాన్ని, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతారు. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, విని, ఒకసారి కాదు 2, 10 ఎన్నిసార్లు పోల్సి వచ్చినా నువ్వు సువార్త చెప్పడంలో వెనకాడకు. చెప్పినప్పుడు ఏమవుతుందంటే, నీ నోటి మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే అంటాడో, అయ్యా నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు నేను నమ్ముకుంటా అంటూనే వెంటనే జరిగేది ఏమో తెలుసా, ఆ వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు యేసయ్యా నువ్వు నా ప్రభు అన్నప్పుడు సాతాను రాజ్యం విరిగిపోతుంది ఆ వ్యక్తి జీవితం మీద. వింటారమ్మా, వెంటనే యేసయ్య ఆ వ్యక్తికి రాజుగా అవుతాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే యేసు, అందుకు చూడండి బైబిల్లో చూస్తే ఏం రాబడింది, రోమీయులు రాసిన 10:9 నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో ఏమని ఒప్పుకోవాలా, యేసునా ప్రభువు, ప్రభు అంటే రాజు అని అర్థం. ఇలా ఇది దేవుని రాజ్యంలో జరిగిండేది, దేవుని రాజ్యం గురించి మనం నేర్చుకోవాల్సింది. అందుకే సువార్త చెప్పేటప్పుడు, లేకుంటే నువ్వు దేవుని సేవ చేయాలనుకున్నప్పుడు నీకు ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండాల మైండ్లో, ఓ 2 రాజ్యాలు ఉన్నాయి, సాతాను ఆల్రెడీ ఓడిపోయినా కూడా
వాడు రాజ్యం చేస్తున్నాడు ప్రజలకి, ప్రజల మీద. ఎందుకో తెలుసా? వాళ్ళకు తెలియదు ఇది. ఏమని, ఈ రాజు శక్తి లేనివాడు, ఈ రాజు ఓడిపోయాడు, వీడు దొంగ, వీడు హత్య చేస్తాడు, నాశనం, అసలైన రాజు ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. సీ, మత ప్రచారం కాదు ఇది. ఓడిపోయాడు బ్లరస్ సాతాను. తెలియక ప్రజలు వాడిని ఇంకా బలవంతుడు అనుకుంటున్నారు. యేసు ప్రభు వాని ఇంట్లో దూరి బలవంతుణ్ణి బంధించి, అదే గుడ్డివాడిని విడిపించాడు కదా అక్కడ. అమ్మ, ఏం జరుగుతుంది? గుడ్డివాడిని విడిపించాడు, మూగవాడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు? యేసు ప్రభు వాళ్ళకి సంజయిస్తాడు, నేను దయ్యాల ద్వారా కాదు తీస్తాండేది, నేను పరిశుద్ధాత్మ ద్వారా తీస్తాండేది. నేనేం చేశానో తెలుసా? బలవంతుని ఇంట్లో చొరబడ్డాను, వెళ్ళి వాని ఇంట్లో నుంచి వాని సామాగ్రిని నేను బయటికి తీసుకొచ్చా. ఎవరు సామాగ్రి? ఆ వ్యక్తి. నువ్వు నేను తెలుసా ఏం చేస్తున్నావు ఈ భూమి మీద? సీ, క్రైస్తవులకు తెలియదు ప్లర్. ఏదో చర్చిలో పాస్టర్ సువార్ చెప్పారంటాడు, ఆయన కోసం అన్నా చెప్పాలా? లేకుంటే కొంతమంది పాపం భక్తిగా ఉండేవాళ్ళు, అయ్యో నరకానికి పోతా, అది పక్కన పెట్టండి, ఎస్ నరకానికి వెళ్తాడు. కానీ ఈరోజు మనిషి అనుక్షణ పీడలో ఉండేదానికి కారణం, ఆ వ్యక్తి వేరే రాజు చేతిలో ఉన్నాడు. రెండు రాజ్యాలు ఉన్నాయి భూమి మీద పిల్లలు. ఆ వ్యక్తి ఆ రాజు చేతిలో ఉన్నాడు, అందుకే ఆ వ్యక్తికి కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు రాజుగా అవుతాడో లరా, ఆ వ్యక్తి జీవితం మారిపోతుంది. ఎంత అవసరం చెప్పండి. ఇది బీదలకు సువార్త చెప్పడం అంటే. ఎవరు బీద? డబ్బులో బీద కాదు. మనోళ్ళు బీదలకు సువార్త చెప్పాలంటే అంత స్లమ్లోకి పోవడము, అంత, మీరు ఢిల్లీలో ఉండొచ్చా, నేను సువార్త ఎక్కడ చెప్తారు తెలుసా? అంత బీదగా ఉండే కాలనీల్లో తిరుగుతాడు ఇల్లు. ఏమంటే బీదలకు సువార్త చెప్పమన్నాడు బ్రదర్. బీదలు వాళ్ళు కాదు బ్రదర్, ఈ భూమి మీద యేసు ప్రభు లేని ప్రతి ఒక్కడు బీదోడే. ఆత్మలో బీదరికం ఉంది. ఏ బీదరికం? దేవుడెవరో తెలుసుకొని అజ్ఞానం, దేవుడెవరో అర్థం చేసుకోలేని అజ్ఞానంతో నిండిన బీదరికం. బీదల సువార్త అంటే ప్రతి ఒక్కరికి మనం సువార్త చెప్పడం. రెండవది ఏంటి? దయాలు తీయాలా. యా, నువ్వు సువార్త చెప్తావు, ఆ తర్వాత ఒకవేళ అక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు నీకు తెలుసు సమస్య కారకుడు ఎవరో. ఇప్పుడు యేసునామలో దూరం పో. నువ్వు చెప్పినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఎవరు అక్కడ? యేసు ప్రభువే. అంటే సాక్షాత్ యేసు ప్రభు కాదు, కానీ యేసు ప్రభు నామంలో పంపబడిన శిష్యుడు విను. ఏసై ఏమై ఉన్నాడో నువ్వు నేను అదే ఉన్నాం. సి, ఐ మీన్ లైక్ బ్రదర్, ఎందుకు సాతాను పని చేస్తున్నాడంటే, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాడు ఓడిపోయిన మ్యాచ్ ప్లే చేస్తున్నాడు. ఓడిపోయాడు ఆల్రెడీ. చూసారా క్రికెట్లో ఏం జరుగుతుందో? సపోజ్ క్రికెట్ పాకిస్తాన్ ఇండియా ఆడుతున్నారు అనుకుందాం, ఇండియా ఆల్రెడీ 200 రన్లు చేశారనుకుందాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆడుతున్నారు, మా నాయన క్రికెట్ ఆడేవాళ్ళు బాగా, 200 రన్నులు ఇండియావి, పాకిస్తాన్ ఆడుతున్నారు. అయితే 100 రన్లు చేశారు పాకిస్తాన్ వాళ్ళు, వికెట్లన్నీ అయిపోయాయి, లాస్ట్ వికెట్ ఉంది, కానీ ఓవర్లు ఉండేది 2, అంటే 12 బాళ్ళు. ఎన్ని రన్నులు చేయాలా? 100 చేయాలా. ఎట్లుండదు ఆ మ్యాచ్? నీకేం తెలుసు? ఎట్లా గెలిచరు, గెలిచరు కదా. 12 బాల్లో ఒక్కొక్క బాల్కి 6 కొట్టినా 36 రన్లు అయ్యేది, 100 రన్లు ఎడైతే. అప్పుడు ఏమవుతుందో తెలుసా? స్టేడియం ఖాళీ అవుతుంది ఆల్రెడీ కదా. ఎట్లా తెలుసు ఇండియానే గెలుస్తుందని? సో క్రికెట్ వాళ్ళకి అర్థమవుతుంది. అది మన జీవితం. ఇప్పుడు వాడు ఆల్రెడీ ఓడిపోయాడు, వాడు ఊరికే బాల్ వేసుకుంటా ఉన్నాడు, ఎట్లా ఓడిపోయినాడు, ఏం చెప్తాడు? సో అందుకనే పిల్లరా, క్రైస్తవ దేవుని బిడ్డలుగా మత ప్రచారం కాదు మనం చేస్తానేది, రాజ్యపు సువార్త. నువ్వు ఇప్పుడు ఆలోచించావు, ఇక్కడ నువ్వు చూసినప్పుడు కళ్ళ కనపడదు కానీ ఆ వ్యక్తి బంధకాల్లో ఉన్నాడు, ఆ వ్యక్తి వేరే రాజు చేతిలో ఉన్నాడు. ఆ వ్యక్తికి ఎప్పుడన్నా ఏమైనా జరగచ్చు, ఎప్పుడన్నా ఈ లోకాన్ని వదలచ్చు. ఆ వ్యక్తి నీ బంధువే కావచ్చు, మీ స్నేహితులే కావచ్చు. సిగ్గుపడకు, నువ్వు చెప్తానేది రాజ్యపు సువార్త. యేసు ప్రభు తప్ప ఇంక ఎవ్వరూ ఆ యొక్క సాతాన్ అనే రాజు నుంచి, ఆ రాజ్యం నుంచి బయటికి ఎవరు తేలేరు. డాక్టర్లు చాలా మంచిది, కొంతవరకు దేవుడి కృప వలన డాక్టర్లు ఎంతో సహాయం చేస్తున్నారు. పోలీసు వాళ్ళు దేవుని కృప వలన చాలా సహాయం చేస్తున్నారు, చాలా మంచిది. ఇంకా ఎక్కడెక్కడో కొన్ని కొన్ని దేవుని కృప వలన మంచి జరుగుతుంది. కానీ అసలైన దొంగ వాడు. నువ్వు సువార్త ద్వారా ఆ వ్యక్తుల్ని ఆ రాజ్యంలో నుంచి తీయచ్చు. సో ఇదే దేవుని రాజ్యం గురించి ఈరోజు మీరు వినాల్సింది. సో రేపు వారము ఇంకొన్ని విషయాలకు ముందుకెళ్దాం. సో తద్వారా ఏం కావాలా? ఇక్కడ నుంచి నీకు తెలిసినలా, ఎందుకు నేను సువార్త చెప్పాలి నా భర్తకి, ఎందుకు చెప్పాలా పిల్లలకి? నువ్వు అనుకున్నావు ఏదో మతంలే కాదు పిల్లరా. మీకు తెలుసా, నువ్వు ఇచ్చిన మాటలు నేను నీ బిడ్డలతో చెప్పి ఉన్నా. ఎంతో గొప్ప జ్ఞానం తండ్రి నువ్వు ఇచ్చినది.
అవును తండ్రి, ఎందుకు మేము సువార్త చెప్పాలా? ఎందుకు ఇతర ఆత్మ రక్షించాలా? అసలు ఎందుకు బతికి ఉన్నాం మేము? ఏంటి చేయాల్సింది మేము అనేది మేము రోజు ప్రతి ఆదివారం నేర్చుకుంటా ఉన్నాం. అవును తండ్రి, మాకు ఇది గుర్తుండాలా? వేరే రాజు చేతిలో ఉన్నారు. ఆ రాజు దుర్మార్గుడు, ఆ రాజు నరకానికి తీసుకెళ్లే రాజు, ఆ రాజే గుడ్డితనము, మూగతనము, పేదరికము, హత్యలు, మనమంగాలు, దారిద్ర్యము వాటికి అన్నిటికీ కారకుడు. అయ్యో, వీళ్ళని ఆ రాజు చేతి నుంచి కాపాడాలా. ఆ రాజు చేతి నుంచి యేసు రాజు చేతిలోకి, దేవుని చేతిలోకి, ఎక్కడైతే ప్రతి పీడ తీసివేయబడుతుందో, శాపం తీసివేయబడుతుందో, దేవుడే వచ్చి వీరి దేహాల్లో ఉంటాడో, వీరి జీవితంలో ఉంటాడో, ఆ రాజు యేసుక్రీస్తు గురించి చెప్పాలా అనే తాపత్రయం ఇవ్వండి తల్లి మాకందరికీ. అందుకే మేము ఉండేది అదే సువార్త. అందుకే మేము సువార్త చెప్పాలా. మత ప్రచారం కాదు ఇది. 10 మందిని తీసుకొచ్చి జనం ఎక్కువ చేసుకునేది కాదు ఇది. ఆచారం కాదు ఇది. మోకాళ్ళ మీద నడిచేది కాదు ఇది. ఇది దేవుళ్ళ జీవించే జీవితం తండ్రి. ఎందుకంటే మేము దేవుళ్ళుగా చేయబడి ఉన్నాం. యేసు ప్రభుగా, యేసుగా మేము చేయబడి ఉన్నాం. యేసు ప్రభు ద్వారా మేము ప్రభువులకు ప్రభువుకు ప్రభులం తండ్రి. ఇడ మేము రాజులకు రాజులం. ఎందుకంటే మా రాజు యేసు రాజు తండ్రి. విన్న మాటల ద్వారా వీరిని మీరు బలపరిచారు. మర్చిపోకుండా మీరే సాయం చేయమని ఏ స్వామిని అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్.